వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా? ప్రైమరీ అన్ని తీసుకున్నాను మేడం. లెట్స్ సీ. ఆ కార్లో వచ్చింది శామ్యుల్ గారే కదా, మెడికల్ లీగల్ అడ్వైజర్, కమిషనర్ రికమెండేషన్. ఓ, విల్ సీ. నేను ఫారెన్సిక్ నుంచి ఇంకొకరు కూడా కావాలని రిక్వెస్ట్ చేశాను, చూద్దాం. శామ్యుల్, టూ థింగ్స్. ఒకటి, ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను, అండ్ యు ఆర్ మై మెడికో లీగల్ అడ్వైజర్. దాట్స్ యువర్ రోల్. అంతకు మించి ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. అండ్ టూ, ఒక మీటింగ్ సెట్ చేస్తే యు గోన్ బి ఆన్ టైమ్. ఓకే, ఓకే, గో. కనిపించకుండా పోయిన రోజు పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ కార్ల సంఖ్య దాదాపు 30 పైనే ఉండొచ్చు. ఈ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి ఈ మెయిన్ గేట్ నుంచి వెళ్ళే ఆ రోడ్ మాత్రమేగా ఉంది. అవును. ఆ గేట్ నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో ఇండియన్ బ్యాంక్ వాళ్ళ ఏటీఎం ఉందిగా. yes మేడం. ఆ ఫుటేజ్ అడుగుతాం. దానికి ఎలాంటి అవసరం లేదు మేడం. దివ్యని కిడ్నాప్ చేసింది కార్లో కాదు. అటాప్సీ తర్వాత పోస్ట్ ఎగ్జామినేషన్లో దివ్య క్రాస్ నుంచి 3 ఫారిన్ శాంపిల్స్ దొరికాయి. అంటే ఈ నీళ్లున్న ప్లేస్లో ఉంటుంది కదా పాచి, నాచు లాంటిది. ఇంకా వైట్ యాస్పిరేషన్ పౌడర్, అలాగే ఇక్కడ ఎక్కడో ఉన్న సీవేజ్ వాటర్ డ్రాప్స్. అంతేకాకుండా ఈ సైడ్లో చుడిదార్లో ఒక క్రాస్ షేడ్ మార్క్ ఉంది. అంటే డ్యాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ దారి గుండా వెళ్ళేటప్పుడు ఈ ఫెన్స్ తగిలి పడి ఉంటుంది ఆ రైట్ షేడ్లో కనిపిస్తున్న క్రాస్ షేడ్ మార్క్. ఇక్కడ లాక్ అయింది కాబట్టి వేరే దారి లేక ఈ సందు గుండా ఇటుగా వెళ్ళుంటుంది దివ్య. చూసారా, ఈ చెట్టు తగిలి రాపిడి కలగడం వల్ల జారిన పౌడరే దివ్య డ్రెస్ లో మనకు దొరికిన వైట్ యాస్పిరేసిస్ పౌడర్. నీళ్లలో ఉండేటటువంటి నాచు లాంటి స్వాబ్ దొరికిందని చెప్పాను కదా, అది ఇక్కడే అంటుకుని ఉండాలి. దివ్య డ్రెస్ లో మాకు దొరికిన సీవేజ్ వాటర్ డ్రాప్స్ దానికి కారణం ఈ ప్లేస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఈ నేరో ప్యాసేజ్ లోనే దివ్య కిడ్నాపర్తో వెళ్ళుండాలి. Yes. ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు? నేను 10-20 సార్లు ట్రై చేశాను. నాకా? హలో. హలో సామ్, వేర్ ద హెల్ వర్ యు? మ్యామ్, నేను ల్యాబ్ లో కొంచెం బిజీగా. వెంటనే హాస్పిటల్ కి వెళ్ళి ఆ సైకియాట్రిస్ట్ దగ్గర లెటర్ తీసుకో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో మెంబర్ ని కూడా ఈ టీమ్ లో యాడ్ చేశాను, అండ్ షీ విల్ బి వర్కింగ్ విత్ యు యాస్ ఫోరెన్సిక్ అసిస్టెంట్. ఫోన్ తనకి ఇవ్వు. ఓకే మ్యామ్. హలో శిఖా, నోట్ డౌన్ మై నంబర్. ష్యూర్ మ్యామ్. మ్యామ్ మీరు కాస్త హోల్డ్ చేయండి, నేను నోట్ చేసుకుంటాను. చెప్పండి మ్యామ్. ఇది నా ల్యాండ్ లైన్ నంబర్, నోట్ డౌన్. ఓకే. 0471-326-4797. నేను చెప్పిందంతా గుర్తుందిగా?
డన్ మ్యామ్. ఆ మెడికో లీగల్ శామ్ మీద ఎప్పుడూ ఒక అన్నేసుంచు. నేను ఈ టీంలో జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. శామ్ డైలీ యాక్టివిటీస్ అన్ని నాకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. అంతేకాదు ఇది చాలా సీక్రెట్ గా ఉండాలి. మ్యామ్ ఫోన్ స్పీకర్ లోనే ఉంది. వాట్ ఆర్ యు సీ కట్ ద కాల్ యు ఇడియట్. స్పైవా నువ్వు. సీరియస్లీ డిపార్ట్మెంట్ వెహికల్ కాదా ఇది? సీట్ బెల్ట్ వేసుకోవట్లేదా? నాకు అర్థం కాలా. సీట్ బెల్ట్ వేసుకోకపోతే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు. గాట్ ఇట్? అదంతా తెలుసు. నువ్వెక్కడికి? నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. మరి నువ్వెక్కడికో? ఎక్స్క్యూజ్ మీ, డాక్టర్ అల్ఫాన్స్ కురియన్ రూమ్ ఎక్కడ? బి బ్లాక్. థ్యాంక్ యూ. వెయిట్. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చారా? యా. కూర్చోండి. రితిక కాల్ చేశారు. టెల్ మీ. కీర్తి రిపోర్ట్ మాకు దొరికింది, కానీ మీ లెటర్ కూడా కావాలి. ఈ కేసుకి అదే సాల్వ్డ్ విట్నెస్ కదా. అమ్మాయి మైనర్ కాబట్టి మేమే డైరెక్ట్గా రావాల్సి వచ్చింది. చూడండి, రితిక క్వశ్చనింగ్ తర్వాత నేను కీర్తితో ఓ 2 అవర్స్ సెషన్లో కూర్చున్నాను. చెల్లెలు కనిపించలేదన్న ట్రామా తప్పితే హర్ మెంటల్ కండిషన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే. అయితే కీర్తి వాంగ్మూలాన్ని నమ్మొచ్చని మీరు ఒక లెటర్ ఇస్తే. షూర్. నాకు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పంపండి. ఓకే సార్. అది నేను ఇప్పిస్తాను సార్. హలో, దివ్య కేసు డీటెయిల్స్ తెలుసుకోవడానికి చేశాను. వాట్సాప్ అక్కర్లేదు, మీరు చెప్తే చాలు, నేను నోట్ చేసుకుంటాను. ఓకే, వన్ సెకండ్. అదొద్దు, మీరు చెప్పండి. 0. ఓకే. ఆల్కలిన్, కాఫీలో ఉన్నది యాసిడ్. యాసిడ్ తో తుడిస్తే ఆల్కలిన్ ని బ్రేక్ చేయొచ్చు. చాలా సింపుల్, అంతే అంతే కదమ్మా. తీసుకోండి. థ్యాంక్ యూ. బై ద వే, మీ పేరు ఏంటన్నారు? నా పేరు శామ్యూల్ జాన్సన్ సార్. శామ్యూల్ జాన్సన్ అంటే ఇబ్రహీం సార్ యొక్క వారి మనవనే నేను. తను సేవియర్ జోన్ నా అన్నయ్య సార్. నేను తనకు బాబాయ్. ఓకే. ఏంటంటే
మీడియా వాళ్ళందరూ కలిసి ఈ కేసు గురించే మాట్లాడుతున్నా సరే కిల్లర్ చంపడం మానలేదు, విచ్ మీన్స్ అట్ ఎనీ కాస్ట్ ఇలాంటి ఇన్సిడెంట్ మళ్లీ జరగకూడదు. దివ్య మర్డర్ కి ఇంత పెద్ద మీడియా అటెన్షన్ రావడానికి కారణం కార్పొరేషన్ కంపోజ్ ఫిల్లింగ్ సైట్ కి వెనకాల ఉన్న ఒక ఓపెన్ ప్లేస్ లో బాడీ దొరకడం వల్లే. మరి ఇంత ఎక్స్పోజర్ ఉన్న ప్లేస్ లో ఒక విషయాన్ని కంట్రోల్ చేయడం అనేది మన వల్ల కాదు కదా. అమ్యూజ్మెంట్ పార్క్ నుంచి మిస్ అయిన దేవికి ఇప్పుడు మన ప్రయారిటీ. ఐఎమ్ ఆన్ ఇట్ సర్. Okay. You come with me. Yes, sir. ఎనిమిది గంటలకి రావాలని స్పెసిఫిక్ గా చెప్పాను కదా. అది కాదు, అదెలా మేడం? మీరు చెప్పినట్టు ఆ కార్పొరేషన్ రీపుల్లింగ్ సైట్ కి వెనకాలే ఈ సైట్ లోనే ఈ బాడీ దొరికింది. బాడీని డంప్ చేయడానికి ఇంతకంటే పర్ఫెక్ట్ అయిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కదా. మరి కిల్లర్ ఎందుకు దాన్ని యూజ్ చేసుకోలేదు? బాడీ దొరికిన స్పాట్ ఆ కంపోజ్ బిట్ కి మధ్యలో ఉన్న ఒక కాంక్రీట్ వాల్ దగ్గర ఇంచుమించు 5 feet హైట్ ఉంటుంది. అవునా? అంటే సపోజ్ 5 feet హైట్ ఉన్న ఈ గోడకి అవతల వైపు దివ్య బాడీని పడేయడానికి ఫిజికల్లీ కిల్లర్ వల్ల కాలేదంటే ఇక్కడే థింక్ చేయాలి. దివ్య డాన్స్ క్లాస్ లో ఉన్న తోటి స్టూడెంట్స్, వాటర్ థీమ్ పార్క్ సెక్యూరిటీ, ఇంతకు ముందు కేసు సంబంధించిన సాక్షులు కూడా ఆ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు ఆ ప్లేస్ లో అనుమానించే విధంగా ఎవ్వరూ మాకు కనపడలేదని చాలా ఖచ్చితంగా మనకు చెప్పడం జరిగింది. అయినా కిల్లర్ అనుకునేది చేశాడు. హౌ? దివ్య డ్రెస్ మీద మనకు కనపడ్డ ఈ స్లాష్ ప్యాటర్న్ దివ్య ఇంకెవరితోనో కలిసి సైడ్ బై సైడ్ నడిచి వెళ్లేటప్పుడు తన మీద చెందిన బురదే ఇది. కానీ డాన్స్ స్కూల్ వెనకాల ఉన్నటువంటి ఆ సందు 4 అడుగుల హైటే ఉంది. ఈ లెక్కన చూస్తే 4 అడుగులు మాత్రమే ఉన్న నేరో ప్యాసేజ్లో నడవగలిగిన 5 అడుగుల హైట్ ఉన్న గోడకి అవతల వైపు బాడీని పడేయలేని పిల్లల మధ్యలో మనం గమనించని ఒక వ్యక్తే మనం వెతుకుతున్న అంతం. ఈ క్రైమ్స్ అన్నిటికీ కారణం ఒక చైల్డ్ అయితే? లుక్ సామ్, ఐ టోల్డ్ యూ దిస్ బిఫోర్, గవర్నమెంట్ టీచర్ సాలరీకి మెడికో లీగల్ ఒపీనియన్ ఇచ్చే పని మాత్రం చేస్తే చాలు, ఇన్వెస్టిగేషన్ చేసి కేసు క్లోజ్ చేయడానికి క్వాలిఫైడ్ ఆఫీసర్స్ ఉన్నారు. హాలీవుడ్ సినిమాలు చూసి ఇండియాలో కేసు ఇన్వెస్టిగేట్ చేయకూడదు. మేడం, అమర్జీ సదా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ సీరియల్ కిల్లింగ్ ఒక చిన్నపిల్లాడు చేస్తుంటాడని మనం ఎప్పటికీ ఊహించలేము. కానీ నేరాలు చేయడానికి ఏజ్కి సంబంధమే లేదు. సీరియల్ కిల్లింగ్ విషయంలో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయిన చిన్న కుర్రాడు. వీడి వయసుందో తెలుసా మేడం? 8 ఏళ్ళు. వీడి సొంత చెల్లెలతో సహా వీడికంటే వయసు తక్కువలో ఉన్న ముగ్గురిని ఇటికిరాయితో దారుణంగా తలపగలగొట్టి చంపి అరెస్ట్ అయ్యింది ఎక్కడో యూరోప్లోనో అమెరికాలోనో కాదు మేడం, ఇక్కడే మన దేశంలో బీహార్. వీడు మాత్రమే కాదు, మేరీ బెల్, రాబర్ట్ థామ్సన్ లాంటి 10-12 ఏళ్ల వయసున్న సీరియల్ కిల్లర్స్ లోకంలో ఎన్నో చోట్ల జైల్లో మగ్గిపోతున్నారు. దీనివల్ల చిన్నపిల్లలు కూడా క్రైమ్ చేయడానికి అర్హులే అని అర్థమవుతుంది. అందుకేగా మేడం మనకు ఒక జునైట్ సిస్టమ్. ఓకే సామ్, దట్స్ ఎనఫ్ టాకింగ్ నాన్సెన్స్. నువ్వు ఊహించుకున్న వైల్డ్ థియరీ, నువ్వు నీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన ఇలాంటి వైల్డ్ థియరీస్ ఇంతకు ముందు కూడా నేను విన్నాను. మీ మధ్య ఇంతకుముందే పరిచయం ఉందా? చిన్న బంధం కూడా ఉంది. అకాడమీ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాతనే మా అన్నయ్యకి రితికాకి మ్యారేజ్ జరిగింది. రితికాకి తన జాబ్ మీద ఉన్న ఎక్కువ ఇంట్రెస్ట్ తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు.
వారిద్దరికి నైనా కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉంది. రితికాకున్న కేర్లెస్ వల్ల ఆ బిడ్డ చనిపోయింది. తరువాతి రోజుల గురించి చెప్పాలంటే భయంకరం. ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, ఫ్యామిలీ కోర్ట్స్, డివోర్స్, హారెళ్ళయింది. ఆ తర్వాత మా ఫ్యామిలీకి రితికకు ఎలాంటి బంధాలు లేకుండా పోయాయి. శ్యామ్, వీరు అబ్దుల్ వహాబ్ సార్. హలో, రిటైర్డ్ ఎస్పీ సిబిసిఐడి. నీకు ఇవ్వడానికి ఒక డిఎన్ఏ శాంపిల్ తెచ్చారు. మన జాన్సన్ మటర్ గురించి తెలుసు కదా, దాంతో దీన్ని క్రాస్ చెక్ చేయాలి.